మీకు లైఫ్ లో నచ్చిన బాగా మంచి సూపర్ లవ్ స్టోరీ ఏంటి? మీరు చాలా సినిమాలు చూసుంటారు కదా, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? ఊరికి సరదాగా అడుగుతున్నా. ఒక మనసు అండి. ఒక మనసు ముందు. ఒక మనసు ముందు నాకు నా నిజంగా నాకు మనసు ఉంది, నాకు లవ్ స్టోరీలు అంటే నచ్చాయి అనుకున్నాను. బట్ ఒక మనసు ముందు నాకు బాగా నచ్చిన సినిమా మరో చరిత్ర అండి. మరో చరిత్ర బాలచంద్ర గారి. బాలచంద్ర గారు, కమలాసన్ గారి. మరో చరిత్ర తర్వాత గీతాంజలి. అప్పటి వరకు నేను నిన్నే పెళ్ళాడితే సినిమా నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ సినిమా నిన్నే పెళ్ళాడితే నా ఫేవరెట్ సినిమా. ఎందుకు అండి? తనకంటే ముందు పుట్టి ముందు చూసిన సినిమా నేను. సో నాకు తెలిసినంత వరకు నిన్నే పెళ్ళాడతా ఎంత మంచి సినిమాను, గీతాంజలి ఎంత మంచి సినిమాను. దాని తర్వాత నేను అంత మంచి సినిమా నేను మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు. నాతో పాటు మీరు అందరూ చూసిన తర్వాత లేదు, ఇప్పుడు వచ్చిన సినిమా ఏ సినిమా అంతలా బాగాలేదు. లైక్ లవ్ స్టోరీస్ ప్రాపర్ గా, ఫ్యామిలీ ఓరియంటెడ్, నిన్నే పెళ్ళాడతా, నెక్స్ట్ గీతాంజలి తర్వాత అంత మంచి లవ్ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ రాలేదు. ఒక ఏ మ్యాచ్ చేసే తప్ప మళ్ళీ అదే ఫ్యామిలీ. నాకు పిచ్చ డైవర్ ఫ్యాన్ నేను ఆ సినిమాకి. సో దాని తర్వాత నాకు ఇప్పుడున్న జనరేషన్ ఒక మనసు తప్ప ఇంకా ఏ సినిమా కనిపించట్లా. ఒక 10 సంవత్సరాలు ఒకటి రాదు. ఇది ఒక్క డైలాగ్ చాలండి. ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికి అంటే ఆ అట్రాక్షన్ లెవెల్స్ బాగా పెరగడానికి. అంటే అట్రాక్షన్ అంటే సినిమా హైప్ గురించి చెప్పట్లేదండి, నా భావం గురించి చెప్తున్నాను. యా యా, ది రియల్ సెన్స్ ఆఫ్ ది మూవీ అనేది చెప్తున్నారు. బికాస్ మీరు చెప్తే గానీ మాకు తెలియదు, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. రిలీజ్ అయిన తర్వాత మేమే చాలా చెప్తాం ఇంకా ఎక్కువ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.